డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జో దేకి కరిపి నహి దేకితే అనే లెసన్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ చూద్దాం. గతంలో ఈ లెసన్లో మామూలుగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను, అది మీరు చూసే ఉంటారు. ఇందులో ఈ టెక్స్టువల్ గ్రామర్, టెక్స్ట్లో లెసన్ వెనకాల ఉన్న పాయింట్స్లో కొన్ని గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. మొదటగా సునియే, బోలియే, పఢియే, లిఖియే ఇవి ఉన్నాయి. ఇవి టెక్స్ట్లో ఉన్న దాన్ని బట్టి మీరే ప్రయత్నం చేయొచ్చు. భాషాంశ అనే దాని దగ్గర నుంచి మనం చూద్దాం. భాషాంశ, సృజనాత్మకత, వ్యాకరణాంశ వీటి గురించి చూద్దాం. ముందుగా భాషాంశ. భాషాంశలో ఇక్కడ వరుసగా ఐదు పదాలు ఇచ్చారు. ఖాసు, విశ్వాసు, క్షమత, రోచకు, లోగు. దీనికి ఏమడిగాడు? నీచే దియ్యగయ్యే శబ్దోకే పర్యాయవాచి శబ్ద, డిబ్బే మేసే చునుకర్లకి ఏ పర్యాయవాచి శబ్ద రాయాలి. పర్యాయవాచి శబ్దం అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది, ఇంకో పదానికి కూడా సేమ్ మీనింగ్ ఉంటుంది. ఉదాహరణకి ఖాస్ అనే పదానికి విశేష, అసాధారణ రెండు అర్థాలు ఉంటాయి. ఈ రెండు అర్థాలు ఉన్న పదాలు ఇందులో ఉంటాయి. వన్ టూ ప్రతిదానికి రెండు మీనింగ్స్ ఉంటాయి, రెండు పర్యాయవాచి శబ్దం ఉంటాయి. వీటిల్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అతని అక్కడ ఇచ్చింది చూద్దాం. ఖాస్ అంటే విశేష, అసాధారణ. ఇక్కడ విశేష ఉంది, ఇక్కడ వన్ వేసుకోండి. అసాధారణ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ కూడా వన్ వేసుకోండి. అంటే ఈ వన్ అనే దానికి ఆన్సర్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. విశ్వాస అనేది, విశ్వాస అంటే ఏమిటి, నమ్మకం. నమ్మకం అనే అర్థం వచ్చేటట్టుగా రెండు పదాలు ఉంటాయి. నమ్మకము యకీన్ ఒకటి, భరోసా ఒకటి. ఇక్కడ టూ వేసుకోండి. యకీన్, భరోసా. ఇక్కడ యకీన్ రాయండి, ఇక్కడ భరోసా రాయండి. క్షమత, క్షమత అంటే ఏంటి, కెపాసిటీ, సామర్థ్యము. సామర్థ్య యోగ్యత ఇది రెండు. ఇక్కడ సామర్థ్య రాయాలి, ఇక్కడ యోగ్యత రాయాలి. రోచక్, రోచక్ అంటే చక్కగా మనకి ఎంటర్టైన్మెంట్గా బ్యూటిఫుల్గా కనపడే దాని గురించి రోచక్ అంటాం. రోచక్ అంటే ఇష్టమైన కూడా అనొచ్చు. ప్రియ, మనోరంజక్. ఇది ఎన్నోది, ఫోర్త్ది. ఫిఫ్త్ది లోగ్. లోగ్ అంటే ప్రజలు. ప్రజలు రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ చూడండి. జనతా ఒకటి, ప్రజా ఒకటి. ఈ విధంగా ప్రతి దానికి రెండు రెండు ఉంటాయి, ఇవి రాయాలి. నెక్స్ట్ భాషాంశలో ఆ అనేది అంటే సెకండ్ది. రేఖాంకిత శబ్దగా విలోమ శబ్ద వాక్యమే పహచానికర్లకి ఏ విలోమ శబ్ద రాయమన్నాడు. విలోమ శబ్దం అంటే ఏంటి, ఆపోజిట్స్, వ్యతిరేక పదాలు. మై హమేషా సబ్జీ ఖాతా హూ, కభీ కభీ అండా ఖాతా హూ. హమేషా అంటేనేమో ఆల్వేస్ అని, ఎల్లప్పుడు. కభీ కభీ అంటే అప్పుడప్పుడు. హమేషాకి ఆపోజిట్ ఏమిటి, కభీ కభీ. ఇక్కడ రాసి ఉంది, అక్కడ ఇచ్చేశారు. సెకండ్ చూడండి. ఆమ్ కా పేడ్ హరా భరా హై, పర్ నీమ్ కా పేడ్ సుఖా హై. హరాభరా అంటేనేమో పచ్చగా ఉండటం, దానికి ఆపోజిట్ ఎండిపోవటం. ఎండిపోవటం అనేది హిందీలో ఇక్కడ ఏముంది చూద్దాం. నీమ్ కా పేడ్ సుఖా, ఇక్కడ సుఖా ఎండిపోయిన. హరాభరా ఇక్కడ రాయాలి, సుఖా ఇక్కడ రాయాలి. మూడోది కభీ కభీ సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభ దిఖాతే హై. సాధారణ అండర్లైన్ చేస్తుంది, దీనికి ఆపోజిట్ పదం వీటిలో ఉంది. సాధారణకి ఆపోజిట్ ఏమిటి, అసాధారణ. అసాధారణ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ సాధారణ రాయాలి, ఇక్కడ అసాధారణ రాయాలి. మై ఆశాకర్తాహంకి తుమ్ నిరాశకు దూర్భగావోగే. ఆశ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమిటి, ఆశకి నిరాశ. నిరాశ ఇక్కడ ఉంది, ఈ రెండు ఇక్కడ రాయండి. బాజారమే కేలే కభీ మహంగే ఆర్ కభీ సస్తే బికతే హై. మెహంగే అంటే కాస్ట్లీ, బాగా ఎక్కువ రేటు. దానికి ఆపోజిట్ ఏమిటి, చీప్, చీప్గా ఉండడం. దాన్ని హిందీలో ఉంటారు సస్తే అంటారు. మహంగే, సస్తే, ఈ రెండు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది. పాటమే ఆయే శబ్దంకు వర్గ పహేలిమే ఢూండుగర్ లిఖియే. దీన్ని వర్గ పహేలి అంటాం. పాఠంలో వచ్చే పదాలు ఇక్కడ ఉంటాయి ఇందులో, వీటిని గుర్తుపెట్టి రాయాలి. బసంత్ ఇచ్చేశారు అక్కడ సెకండ్ది. ఇక్కడ వసంత ఉదాహరణకి ఇచ్చారు, మనం ఫస్ట్ నుంచి రాద్దాం. ఇక్కడ పేడ్ చూడండి, పేడ్, కాలీన్, బనావట్, మౌసం,
1, 2, 3, 4 ఈ ఫోర్ ఇక్కడ రాయాలి వరుసగా. నెక్స్ట్ ఈ బేమేల్ శబ్ద పర గోళాలగాయే. బేమేల్ శబ్ద, బేమేల్ మేల్ అంటే కలయిక, బేమేల్ అంటే కలయిక లేకపోవటం, అంటే మ్యాచింగ్ కాదు, సంబంధం లేనిది. మేల్ అంటే సంబంధం ఉన్నది, బేమేల్ అంటే సంబంధం లేనిది. ఇక్కడ వరుసగా 4 పదాలుంటాయి, 4 3 పదాలు ఒకే జాతికి సంబంధించినవి ఉంటాయి. వాటిల్లో ఒక పదము వేరే జాతిదై ఉంటుంది. ఈ వేరే జాతిది ఏది అనేది మనం గుర్తుపట్టాలి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. ఈ విధంగా ఇక్కడ చూడండి, 1 ఆంక్ కాన్ ఘడ నాక్. ఇక్కడ రౌండ్ చేశారు. ఎందుకని రౌండ్ చేశారు? ఈ 4 పదాల్లో ఇది వేరేది. ఆంక్ కాన్ నాక్ ఈ 3 ఒక రకం. అంటే ఆంక్ అంటే కళ్ళు, కాన్ అంటే చెవులు, నాక్ అంటే ముక్కు. ఈ 3 ఏమిటి? మన శరీర భాగాలు. ఘడ అనేది ఏమిటి? కొండ. ఘడ మన శరీరంలో భాగమా? మన శరీరంలో కాళ్ళు చేతులు అట్లా ఉంటాయి, కానీ కొండలు బిందులు అవి ఉండవు కదా శరీరంలో. కాబట్టి ఇది వేరే, ఇది గుర్తుపెట్టాలి. సెకండ్, అది టహని, కలి, ఫూల్, జంగల్. టహని అంటే కొమ్మలు, కొమ్మ. కలి అంటే మొగ్గ, ఫూల్ అంటే పువ్వు. ఈ 3 మొక్కలకు సంబంధించినవి. జంగల్ అంటే పెద్ద అడవి. ఒక మొక్కలో ఉండే భాగాలు ఈ 3 కాబట్టి ఈ 3 ఒక రకం, మొత్తం అడవి అని ఉంటుంది ఉంది కాబట్టి అది వేరే. కాబట్టి దీన్ని రౌండ్ చేయాలి. వసంత, ప్రకృతి, గ్రీష్మ, హేమంత్. వసంతమో ఋతువు, గ్రీష్మ కూడా ఋతువే, హేమంత్ ఋతువు, కానీ ప్రకృతి అనేది ఋతువు కాదు. ప్రకృతి అనేది మొత్తం కలిపి ప్రకృతి. ఏ ఋతువులోనైనా ప్రకృతి ఉంటుంది, కాబట్టి ప్రకృతి వేరే కాబట్టి దీన్ని రౌండ్ చేయాలి. సుందరత, ఖుషి, ఆనందం, సంతోష్. ఖుషి, ఆనందం, సంతోష్ ఈ 3 ఒకే అర్థం వచ్చే పదాలు. సుందరత వేరు మళ్ళీ. సుందరత అనేది కనపడేది, ఖుషి, ఆనందం, సంతోష్ కనపడవు. కాబట్టి ఈ 4 వేరే ఏది ఉంటుంది? సుందరత. నీల, హర, భర, పీల. 4 కలర్స్ ఉన్నాయి, నీల, హర, పీల. ఈ భర అనేది కలర్ కాదు, కాబట్టి ఇది రౌండ్ చేయాలి. నెక్స్ట్ భాషాంశలో ఉ అనేది తాలికామే దీగయు సంఖ్యాశబ్దంకో సమచియే అవులికియే. తాలిక అంటే ఏంటి? లిస్ట్. లిస్టులో ఇచ్చిన సంఖ్యా పదాలని మనం అండర్స్టాండ్ చేసుకుని రాయాలి. ఏమి అండర్స్టాండ్ చేసుకుని రాయాలి? ఏక హజార్, 800, ఇక్కీస్, ఇది మొత్తం ఒక పదం, ఒక పెద్ద సంఖ్య. ఏక హజార్ ఎంత? ఏక్ అంటే 1,000 అంటే 1,000. ఒక 4 పదం రాయాలంటే 1,000 అంటే 4 ఉండాలి. ఏక హజార్ 1 తీసుకుంటుంది ఇక్కడ, 800 ఇక్కీస్ అంటే 21. 1821 అంటే 1,800 ఇక్కీస్ అంటే ఎంత? 21 కదా. బాయిస్ అంటే 22, తేయిస్ అంటే 23, 24 అంటే 24, 25 అంటే 25. ఇక్కీస్, బాయిస్, తేయిస్, 24, 25. 1,821 రాశారు ఇక్కడ. మళ్ళీ 1,822 రాయాలి. 1,822 అనే దాంతో స్టార్ట్ అయినప్పుడు సెకండ్ 2 ఉంటుంది. బాయిస్ 22, బాయిస్ 32, 32 32, 42, 42 అట్లా బాగా స్టార్ట్ అవుతుంది. చివరిలో 2 వస్తాయి. బాయిస్ అంటే 1822. 1,823, 1,823, 1,824, 1,825. ఎట్లా రాయాలి? 1,825. దీంతో మళ్ళీ దీంతో ప్రాక్టీస్ చేయాలి. ఇది దోహద్వారం. ఇక్కడ ఎంత చేయాలి? 2, 9, 9. తర్వాత ఇవే రాయాలి. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వ్యాకరణాంశలో ప్రత్యయ ఇచ్చాడు.
ప్రత్యేకత తెలుసుకోవాలి మనం. ప్రత్యేకత అంటే ఏమిటి? అక్కడే కింద ఉంది, ఊపరజీగ ఈ తాలికామే దార్ ఆవట్ ఇత్ ఈ ఔర్ తా చేసే శబ్దం కిసి శబ్దకే అంతమే లగ్కర్ ఉన్కే అర్థమే పరివర్తన కర్తే హై ఐసే శబ్దాంశ ప్రత్యయ అపరసర్గ కహలాతే హై. శబ్దాంశ కిసి శబ్దకే శబ్దాంశ అంటే ఒక పదములో చిన్న భాగము అని అర్థం. అంటే ఒక అక్షరం కావచ్చు, రెండు అక్షరాలు కావచ్చు, పదము ముఖ్యమైన పదానికి చివరిలో కలిసే ఒక చిన్న పదము. ఆ పదం ఎలాంటిదంటే కిసి శబ్దకే అంతమే లగ్కర్. ఏదైనా ఒక పదానికి చివరిలో, ఎక్కడ చివరిలో, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, చివరిలో కలిసి లగ్కర్ అంటే దానికి కలవడం, కలిసి ఉంటే అర్థమే పరివర్తన కర్తే. మెయిన్ పదం యొక్క అర్థంలో మార్పు కలిగజేస్తే ఆ పదాన్ని, ఆ శబ్దాంశని ఐసే శబ్దాంశ ప్రత్యయ పరస్పరక కహలాతేవాలి. దానివల్ల ఆ మెయిన్ పదానికి అర్థం మారాలి, అప్పుడు ఆ కలిసిన పదాన్ని ప్రత్యయం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మూల శబ్ద అంటే ముఖ్యమైన పదం ఇది ఘుమావ, ప్రత్యయ అంటే కలిసిన పదం ఇది బన్ ఆవట్. ఈ రెండు కలిసినప్పుడు బనావట్. బన్ అనే మూల శబ్దకి ఆవట్ అనేది కలవడం వలన బనావట్ అనే కొత్త పదం ఏర్పడింది. ఈ కొత్త పదము ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆవట్ అనేది, దాన్నే ప్రత్యయం అంటారు. మూడవది ఆనంద్. ఆనంద్ అనే దానికి ఇత్ అనేది కలవడం వలన ఆనందిత్ అనే కొత్త పదం ఏర్పడింది, అప్పుడు ఇత్ అనేది ప్రత్యయం. ఖుష్ అనే దానికి ఈ కలిసింది, ఈ కలవడం వల్ల ఖుషీగా మారింది, కొత్త పదం వచ్చేసింది. సుందరం అనే దానికి తా కలిసింది, తా అనేది కలిసింది కాబట్టి తా ప్రత్యయం, సుందరతాగా మారింది. ఇక్కడ ఈ విధంగా ఏదైతే కలిసిందో కలవడం వల్ల పదానికి అర్థం మారిందో ఆ కలిసిన పదాన్ని ప్రత్యయం అంటాం. ప్రత్యయ లేదా పరసర్గ, పర్ర అంటే తర్వాత అని, తర్వాత కలిసేదే పరసర్గ, అదే ప్రత్యయం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినట్లో రేఖాంకిత శబ్దం ప్రత్యయ పరిసర పహచానియే. ఇక్కడ ఏముంది? స్వచ్ఛతాక సందేశ్ దేనే ఆయా కూడేదాన్. స్వచ్ఛత అనే దాంట్లో ప్రత్యయ ఏముంది? ఇక్కడ స్వచ్ఛ అనే పదానికి మూల శబ్దకి తా అనేది కలిసి స్వచ్ఛతగా మారింది కాబట్టి, తా అనేది కలిసింది కాబట్టి తా ప్రత్యయ. తూ హవాసా గతిమాన్ హై. గతిమాన్, గతి అనేది మూల శబ్దం, మాన్ అనేది ప్రత్యయ. ఈ మాన్ కలవడం వల్ల గతిమాన్గా మారింది కాబట్టి మాన్ అనేది ప్రత్యయ. పఢాయి, పఢ్ అనే మూల శబ్దకి ఆయి అనే పదము చేరింది కాబట్టి పఢాయిగా కొత్త పదం వచ్చింది, ఈ ఆయి అనేది ప్రత్యయ. పత్థర్ ఆసానీసే నికల్ నహి రహాథ. ఆసానీ, ఆసాన్ అనే పదానికి ఈ కలిసింది కాబట్టి ఈ అనేది ప్రత్యయ. ఈ విధంగా ప్రత్యయం అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠంలో ఉన్న వ్యాకరణాంశాలు అన్నీ కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.